ఇక మాస్టర్ ప్లాన్ వేసిండట వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏందో తెలుసా నియోజకవర్గంపై గులాబీ ఫోకస్ రెండు వేల పద్దెనిమిదిలో కారుగుబడ్డ ఓట్లు ఎన్ని ఇప్పుడు గన్ని ఓట్లు ఎన్ని పడతాయా గంతకంటే తగ్గుతాయా బూతుల వారిగా వివరాల సేకరణ పార్టీల వారీగా బలాపలాలపై నజరు పొరపాట్లు సరిదిద్దుకునేలా కార్యాచరణ రెండు వందల కోట్లు కావాలి మునుగోడులో ఉన్న ఉత్త పెండింగ్ పనులు చేయడానికి రెండు వందల కోట్లు కావాలట ఇక క్షేత్రస్థాయి నుంచి సీఎం కేసీఆర్ డేటా తెప్పియమన్నారట ఇక దానికి రెడీ అయిపోతుంది అయితే నాటి కూలీలే నేటి ఓనర్లు అని నమస్తే తెలంగాణ అన్న దళిత బంధు గురించి ఒక ఆర్టికల్ రాసిండు ఏమని రాసిండో చోతించండు పథకం ప్రారంభించిన నా నేటికి ఏడాది అవుతుంది దళిత బంధు ప్రగతి గుర్తించిన మొత్తం అర్హులు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై అంటే ఒక విషయం చెప్పన్నా ఈ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై అనేది ఎక్కడ ఎక్కడ గుర్తించిన వాళ్ళు ఏ ఏ నియోజకవర్గాలకు చెందిన వాళ్ళు ఎందుకంటే హుజురాబాద్లోనే మస్తు మంది ఉన్నారు అక్కడే కలెక్టర్ అకౌంట్లో రెండు వేల కోట్లు కూడా వేసిండ్రు మరి ఇక్కడ మీరు ఇచ్చింది ఓన్లీ హుజురాబాద్దేనా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు గుర్తించిన వాళ్ళు గింతమందా ఏ నియోజకవర్గం వాళ్ళు వీళ్ళు ఏ ఏ మండలానికి ఎన్నిస్తారు అనేది క్లారిటీ లేదు కానీ చూడు ఇక్కడ చెప్తా నగదు పొందిన లబ్ధిదారులు ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి అంటే వీళ్ళ లెక్క ప్రకారం ముప్పై ఎనిమిది వేల మందిని గుర్తిస్తే ముప్పై ఆరు వేల మందికి దళిత మంది ఇచ్చేసిండ్రు లబ్ధి పొందేసినరు నగదు ఇక గ్రౌండింగ్ యూనిట్లు ముప్పై వేల మంది స్టార్ట్ చేసిండ్రు ఏం చెప్పినవన్నా చెప్పినవన్న ఒక సంవత్సరం కాలంలో ముప్పై ఎనిమిది వేల మందిని గుర్తిస్తే ముప్పై మందికి మొత్తం క్లియర్ అయిపోయిందా ముప్పై వేల మందికి ఇక్కడ అసలు కథ చదువుతా దీనికి సంబంధించి దిశన్న ఆర్టికల్ రాసిండు ఎందుకంటే అంతా ఇలానే ఉంటే కుదరదు కదా ఎక్కడో ఒక దగ్గర రాసేటోళ్ళు ఉంటారు ఇక కొప్పుల ఈశ్వర్ సారు గుర్తుందా మొన్న పుట్టినరోజుకు మో మోకాల మీద మెట్లెక్కిండు గాయనే అనుకుంటా సౌత్ ఆయన ఏమన్నాడు దళిత బంధు ద్వారా మెరుగైన లాభదాయకమైన ఇష్టమైన వృత్తిని ఉపాధి యూనిట్గా ఎంచుకుంటున్నారు ప్రభుత్వం అందజేసిన పది లక్షల సొమ్మును దళితులు రెట్టింపు చేయాలా సంపద సృష్టించాలా ఆర్థికాభివృద్ధి అభివృద్ధి సాధించాలా ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం స్వప్నం వాటిని నెరవేర్చేందుకు లబ్ధిదారులు అధికారులు కృషి చేయాలి లలిత బంధు దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసి దేశానికి ఆదర్శంగా నిలపాలా దళితులు దేశానికి ఆదర్శం కాదు ప్రపంచంలోనే ఎదగడానికి వాళ్ళ సత్తా చాటడానికి కష్టపడుతూనే ఉన్నారు గదానికి కావలసిన వనరులను సమకూర్చడంలో వాళ్ళకు కావాల్సిన విద్యా వ్యవస్థను అందించడంలో వాళ్ళకు కావాల్సిన వైద్య వ్యవస్థను అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి ప్రభుత్వాలు ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈరోజు ఇంకా వాళ్ళు ఊరు చివరే ఉన్నారు ఈరోజు ఇంకా పోడు భూముల కోసం ఏమంటారు గిరిజనుల అవస్థలు పడతనే ఉన్నారు తప్ప వాళ్లకు టాలెంట్ లేకో కాదు మీరిచ్చిన సొమ్మును రెట్టింపు చేయడం శాతగాకో కాదో లేకపోతే మీరు పావలా ఇస్తే అది వాళ్ళ కుటుంబానికి ఎలా ఉపయోగపరచుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు బంగారమయం చేసుకోవాలో తెలవక కాదు లోపం ఎక్కడుంది అనేది ఆలోచించండి గంతేగాని ఇస్తే డబల్ చేయండి దాన్ని మంచిగా చేసుకోవాలా మీరు చేసుకోకపోతే ఎట్టా మీరు ఆదర్శంగా నిలవాలా అవసరం లేదు ఎట్లుండాలి అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అవకాశం కోసం మాత్రమే చూస్తున్నారు ఉపాధి విద్య వైద్యం కల్పించమంటేనే కల్పించట్లేదు ఇక ఇదే దళిత బంధు గురించి వేల సంఖ్యలో దర దరఖాస్తులు నిస్సాయు నిస్సహాయులుగా ఎమ్మెల్యేలు మూడు నెలలుగా ఆగాలని రిక్వెస్ట్లు స్కూట్ని ఫైనల్ చేయలేనని అఫీసర్లు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్తోనే సరి నవంబర్ వరకు కష్టకాలమే బడ్జెట్ మాత్రమే రిలీజ్ చేశారు నవంబర్ వరకు దళిత బంధు కింద నిధులకు లేవు మూడు నెలలు ఆగాలని రిక్వెస్ట్లు పెడుతున్నారు ఈ దళిత బంధు చేపట్టి ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారని ఇక దళిత బంధు కాసుల కష్టం గురించి సంవత్సరమైన సందర్భంగా దిశన్న ఆర్టికల్ రాసిండు కానీ మన నమస్తే తెలంగాణ అన్న అబ్బో చాలా గొప్పగా రాసుకున్నాడు ఇక ఇంతకంటే లేదు ఇక ఇక్కడేం రాసిండ్రు ఇతర శాఖల్లో చేరిన తొంభై ఎనిమిది శాతం విఆర్ఓలని ఇక ఇతర శాఖల్లో చేరకపోతే ఊరుకొనేది లేదు విధుల్లో చర్యలు విధుల్లో చేరకపోతే చర్యలు తీసుకుంటామనే బెదిరింపు వల్లనే చేరిన్రు పంతొమ్మిది మంది హైకోర్టుకి వెళ్ళిన్రు దీని మీద అని చెప్పి దిశన్న రాసిండు అంటే మనం చేసేదాన్ని సమర్థించుకోవడమే కాదు మనం చేసిన దాంట్లో లోపాలను కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా పండ్లున్న చెట్టుకే రాయలు రిస్క్ ఉంటారు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళ మీద ప్రతి దాని మీద క్వశ్చన్ చేస్తూనే ఉంటారు ప్రతి దానికి సమాధానం చెప్పేలాగే ఉండాలి కానీ తిట్లతోటో బూతులతోటో మనం మాట్లాడితే భయపడిపోయి ఇక మాట్లాడరు అనుకుంటే అంతకంటే బూతులు అంతకంటే తిట్లు చిన్నోలు తెలంగాణ బిడ్డలు కాకపోతే సంస్కారవంతంగా ఉండమని మా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చెప్పిండ్రు కాబట్టి మేము సంస్కారవంతంగా ఉంటున్నాం అనమాట ఏందో మా ముఖ్యమంత్రి సారు పోలీసు వాళ్ళకు చెప్తాడు ప్రజలకు చెప్తాడు